फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मेड बाय जेसी। ఈ రోజు వీడియోలో పీజన్ వారిది ర్యాపిడో స్లిమ్ మోడల్ ఇండక్షన్ కుక్టాప్ అన్బాక్సింగ్ అండ్ డెమో చూపించడంతో పాటు ఇండక్షన్ కుక్టాప్ని ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడకూడదు, ఎలా వాడకూడదు అనేది క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను। కొత్తగా ఇండక్షన్ తీసుకోవాలనుకునే వారికి, ఆల్రెడీ తీసుకొని డౌట్స్తో ఉన్న వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది। సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి। మీ సమయాన్ని వృధా చేయొద్దు అనే ఉద్దేశంతో నేను ఇంట్రడక్షన్తో పాటు అన్బాక్సింగ్ కూడా స్టార్ట్ చేసేసాను। ఈ ఇండక్షన్ కుక్టాప్ నేను ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను। నార్మల్ గా అయితే 27 ఉంది, నాకు ఆఫర్ లో 1900 కి వచ్చింది। సో మీరు కూడా ఆఫర్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి। ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఈ బాక్స్ పైన బేసిక్ ఫీచర్స్ ఇచ్చారు। ఇది 1 ఇయర్ వారంటీ తో వస్తుంది। 2100 వాట్స్ ఫెదర్ టచ్, 35% ఎనర్జీ సేవ్ చేస్తుంది ఎల్పీజీ తో కంపేర్ చేస్తే। దీని బ్యాక్ సైడ్ మనకి దీనిపైన ఏం కుక్ చేయొచ్చు అనే పాయింట్స్ ఇచ్చారు। ఇప్పుడు మెయిన్ యూనిట్ ని అన్బాక్స్ చేస్తున్నాను। ఈ ప్యాకింగ్ చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా వచ్చింది। అటు ఇటు జరగకుండా, ట్రావెలింగ్ లో డ్యామేజ్ కాకుండా థర్మాకోల్ తో సెక్యూర్ చేశారు। బాక్స్ పైన అండ్ మెయిన్ యూనిట్ కి కూడా బబుల్ ర్యాప్ చేశారు। ఇప్పుడు ఈ థర్మాకోల్స్ తీసేయొచ్చు। ఇండక్షన్ కుక్ టాప్స్ చాలా బ్రాండ్స్ ఉంటాయి, అందులో చాలా మోడల్స్ ఉంటాయి। నేను ఇది చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ దీని లుక్స్ చాలా స్టైలిష్ గా, చాలా ప్రీమియం గా, క్యూట్ గా, స్లిమ్ గా, లైట్ వెయిట్ గా ఉంది। మేబీ దీని వెయిట్ 1 kg కంటే తక్కువ ఉంటుంది। దీంతో మనకి వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డ్। ఇది పవర్ కేబుల్, కొంచెం లెంగ్త్ తక్కువగా వచ్చింది, ఇది ఒకటి నాకు నచ్చలేదు। మీకు లెంగ్త్ క్లియర్ గా తెలియడం కోసం నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను। క్రాస్ గా పెడితే ఇలా 2 లైన్స్ వస్తుంది। పవర్ కేబుల్ లెంగ్త్ తక్కువగా ఉండడం వలన ఈ ఇండక్షన్ కుక్ టాప్ ప్లేస్ చేసే టేబుల్ కొంచెం హైట్లో ఉండాలి, లేదంటే సాకెట్కి అందదు, కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది। దీనిలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి టెంపరేచర్ లెవెల్స్ ఫిక్స్ చేసి ఇచ్చారు, లైక్ దోశ, డీప్ ఫ్రై, ఇడ్లీ, మిల్క్, వాటర్ బాయిల్ చేసుకోవడానికి, కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి, సాల్ట్ చేయడానికి అండ్ ప్రెషర్ కుక్కర్కి। మనం కుకింగ్ చేసేటప్పుడు మధ్యలో పాస్ చేసే ఆప్షన్ కూడా ఉంది, అలాగే టైమర్ ఆప్షన్ కూడా ఉంది। టైం ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది। ఇది టెంపరేచర్ డౌన్, ఇది టెంపరేచర్ అప్. వీటిని యూజ్ చేసి మనం మాన్యువల్గా కూడా టెంపరేచర్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు। ఇది ఫంక్షన్ ఆప్షన్, దీన్ని ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ 1 by 1 సెలెక్ట్ అవుతాయి। ఇది ఆన్ ఆఫ్ బటన్। దీని బ్యాక్ సైడ్ మనకి ఇలా 4 సైడ్స్ సపోర్టింగ్ లెగ్స్ ఇచ్చారు। ఇది పీజియన్ బ్రాండ్, స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, మేడ్ ఇన్ ఇండియా। ఎలక్ట్రిక్ థింగ్స్ ఏమైనా కానీ ఎలా వాడాలి అని తెలుసుకునే ముందు, ఎలా వాడకూడదు అని తెలుసుకోవడం వలన ముందుగా ప్రికాషన్స్ తీసుకోవచ్చు। సో నేను ఎలా వాడకూడదు అనే పాయింట్స్ ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను। ఇది ఎగ్జాస్టింగ్ ఫ్యాన్, ఇండక్షన్ ఆన్ చేసినప్పుడు ఇది రన్ అవుతుంది। సో ఇండక్షన్ స్మూత్గా రన్ అవ్వాలి అనుకుంటే ఇండక్షన్ ప్లేస్ చేసినప్పుడు టేబుల్ పైన క్లాత్ కానీ పేపర్ కానీ వేయకుండా సర్ఫేస్ ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి। అలాగే ఇండక్షన్ని ఆఫ్ చేశాక కూడా ఫ్యాన్ రన్ అవుతూ ఉంటుంది ఇండక్షన్ని కూల్ చేయటం కోసం। సో ఫ్యాన్ రన్ అయ్యే సౌండ్ ఆగిపోయిన తర్వాత మాత్రమే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి। ఇండక్షన్ని కంటిన్యూస్గా 3 అవర్స్కి మించి వాడడం వలన ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। సో మీరు మరీ ఎక్కువ అవర్స్ వాడాల్సి వచ్చినప్పుడు ఆఫ్ చేసి 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేక్ ఇస్తూ యూజ్ చేయొచ్చు। మనకి కొన్నిసార్లు డిస్ప్లేలో E0, E1, E2 అలా ఎర్రర్స్ రావచ్చు। ఆ ఎర్రర్స్ దేని వలన వస్తున్నాయి, దాని సొల్యూషన్ ఏంటి అనే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు। సపోజ్ మనకి డిస్ప్లేలో E0 ఎర్రర్ వస్తే దాని మీనింగ్ మనం యూజ్ చేసే వెసల్ ఇండక్షన్ బేస్ కాదని అర్థం। E1 ఎర్రర్ చూపిస్తే వోల్టేజ్ లో ఉందని, E2 ఎర్రర్ చూపిస్తే వోల్టేజ్ బాగా హై ఉందని అర్థం। ఇండక్షన్ కుక్ టాప్ యూజ్ చేయడం వలన ఇదొక బెనిఫిట్. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అని డెమో చూపిస్తాను। ఫస్ట్ మనం ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇలా 4 లైన్స్ వస్తుంది, తర్వాత ఆన్ బటన్ ప్రెస్ చేయాలి। ఆన్ చేసిన తర్వాత దానిపైన మనం వెజల్ ఏం పెట్టలేదు కాబట్టి E0 ఎర్రర్ చూపిస్తుంది। ఇప్పుడు నేను ఇండక్షన్ బేస్ కడాయి పెడుతున్నాను, ఇది నేను ఇండక్షన్ బేస్ కావాలని దీనికోసమే తీసుకున్నాను। ఈ స్టవ్ బుక్ చేసినప్పుడే అమెజాన్లో నేను ఈ కడాయి బుక్ చేశాను। మనం ఆన్ చేయగానే ఇది డిఫాల్ట్గా ప్రెషర్ కుక్కర్ ఆప్షన్ వస్తుంది అండ్ టెంపరేచర్ కూడా 1300 డిఫాల్ట్గా కనిపిస్తుంది। మనం కావాలనుకుంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా,
సో టెంపరేచర్ హై అండ్ లో చేసుకోవచ్చు. వెజిల్ తీసేగానే ఈ జీరో ఎర్రర్ వచ్చింది, అక్కడ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు నేను నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే స్టీల్ పాత్రలో వాటర్ పెట్టి పెట్టాను, ఇది కూడా యాక్సెప్ట్ చేసింది. ఆల్మోస్ట్ స్టీల్ అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంట్లో నా రొటీన్గా మనం యూజ్ చేసే ఉంటాయి కదా, అవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు మనం, అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. స్పెషల్గా కొనక్కర్లేదు. కడాయి అవి అంటే మన దగ్గర స్టీల్ ఉండకపోవచ్చు కాబట్టి నేను కడాయి ఒక్కటే తీసుకున్నాను ఇండక్షన్ బేస్. మిగతావన్నీ రొటీన్గా ఇంట్లో ఉండేవి నేను యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇది డిఫాల్ట్గా ప్రెషర్ కుక్కర్ ఆప్షన్లో ఉంటుందని చెప్పాను కదా, మనం కావాలంటే దీన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు టెంపరేచర్, లేదా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం 2100 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఫంక్షన్కి ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ టెంపరేచర్ ఫిక్స్ చేసి ఉంటుంది. సపోజ్ మనకి ఇడ్లీ కావాలి అనుకుంటే అక్కడ టెంపరేచర్ కాకుండా 10 మినిట్స్ అని ఇచ్చారు. 10 మినిట్స్లో ఇడ్లీ అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి ఫిక్స్ చేశారన్నమాట. మిల్క్ ఆప్షన్కి లో టెంపరేచర్ ఫిక్స్ చేశారు, ఎందుకంటే మిల్క్ బాయిల్ అవుతుంది బట్ పొంగిపోదు. బాయిల్ ఆప్షన్ అంటే మనం జనరల్గా వాటర్ అలా బాయిల్ చేస్తాం కదా, సో మ్యాక్సిమం టెంపరేచర్ ఇచ్చారు. అది చూసారా, బబుల్స్ వస్తున్నాయి, ఫాస్ట్గా బాయిల్ అవుతుంది అన్నమాట. హయ్యెస్ట్ టెంపరేచర్ 2100 అయితే లోయెస్ట్ టెంపరేచర్ 120 ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఆపాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఇలా పాస్ చేసుకోవచ్చు, మొత్తానికి ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. రైస్ కానీ పాలు కానీ పొంగిపోయేటప్పుడు మనం ఈ పాస్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఆఫ్ చేసుకొని ఫ్యాన్ సౌండ్ ఆగిపోయిన తర్వాత మాత్రమే స్విచ్ ఆఫ్ చేయాలి. ఆల్మోస్ట్ నేను నా దగ్గర ఉన్న అన్ని రకాల స్టీల్ గిన్నెల్ని యూజ్ చేసి చూశాను, అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఐరన్ దోశ తవ కూడా చెక్ చేశాను, ఐరన్ దోశ తవ కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్చువల్లీ ఈ ఐరన్ తవ బేస్ అంత ఫ్లాట్గా లేదు, అయినా కానీ యాక్సెప్ట్ చేసింది. అండ్ నేను రీసెంట్గా తీసుకున్న ఫ్లాట్ ఐరన్ తవ ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇది కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు టైమర్ ఎలా యూజ్ చేయాలి అంటే, ప్రెజెంట్ ప్రెషర్ కుక్కర్ ఆప్షన్లో ఉంది, టైమర్ ప్రెస్ చేయగానే అన్నీ జీరో అయిపోతుంది. ఇప్పుడు మైనస్ ప్లస్ సింబల్స్ యూజ్ చేసి మనం టైం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అని వచ్చింది కదా, అది సెకండ్, 1 సెకండ్ అని అర్థం. డబుల్ డిజిట్ సెలెక్ట్ అయితే మినిట్స్, త్రిబుల్ డిజిట్ అయితే అవర్స్. అలా మనం కావలసిన టైం సెట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆ టైం అయిన తర్వాత ఆగిపోతుంది. ఇండక్షన్ కుక్టాప్ యూజ్ చేయడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇదే బ్రాండ్ ఇదే మోడల్ అని నేను చెప్పట్లేదు, ఏ ఇండక్షన్ కుక్టాప్ అయినా కానీ. ఫస్ట్ థింగ్, గ్యాస్ సేవ్ అవుతుంది మనకి. అలా అని పవర్ బిల్ ఎక్కువ వస్తుంది కదా అని అనుకోవద్దు, పవర్ బిల్ అంత ఎక్కువ రాదు. మనం రెగ్యులర్గా ఎంత వస్తుందో అంతే వస్తుంది, పెద్దగా చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ పోర్టబుల్, మనం స్టవ్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళలేం కానీ ఇది మూవ్ చేసుకోవచ్చు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ కుక్ చేసుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్, ఫ్యాన్ వేసుకొని గ్యాస్ స్టవ్ పైన వంట చేయలేం కానీ ఇండక్షన్ పైన మనం హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్లో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ లాగా అంత కష్టపడక్కర్లేదు, జస్ట్ క్లాత్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇండక్షన్ వాడడం వలన వచ్చే బెనిఫిట్స్ చెప్పాను కదా, ఎందుకు వాడద్దు అనేవి నాకు తెలిసిన పాయింట్స్, 3 పాయింట్స్ చెప్తాను నేను అబ్జర్వ్ చేసినవి. 1, వెజల్స్ అన్నీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నార్మల్గా స్టవ్ అయితే మనం ఏ వెజల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అల్యూమినియం, నాన్ స్టిక్, అలా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం స్టీల్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది, లేదా పర్టికులర్గా దీనికోసం మనం ఇండక్షన్ బేస్ ఉన్నవి షాప్లో కొనుక్కోవాల్సి వస్తుంది. పవర్ కట్ ఉన్నప్పుడు మనకి ఇది యూజ్ అవ్వదు కాబట్టి గ్యాస్ స్టవ్తో కంపేర్ చేస్తే అదొక మైనస్. ఫైనల్లీ వెయిట్, అంటే దీని వెయిట్ కాదు, ఇది తీసుకునే వెయిట్. ఫాస్ట్గా బాయిల్ అవుతుంది కదా అని పెద్ద పెద్ద పాత్రలు యూజ్ చేస్తే ఇండక్షన్ పాడవుతుంది, రొటీన్గా కుక్ చేసే పాత్రల వరకు అయితే ఓకే. ఇది ఆన్లో ఉన్నప్పుడు మనం చెయ్యి పెట్టినా కానీ చెయ్యి ఇండక్షన్ బేస్ కాదు కాబట్టి అది చేతికి హీట్ ప్రొడ్యూస్ చేయదు. ఆల్రెడీ చాలాసేపు దీనిపైన కుకింగ్ చేస్తే మాత్రం ఆ సర్కిల్ లోపల హ్యాండ్ పెట్టినప్పుడు కొంచెం వేడి ఉంటుంది. మీరు గమనించారో లేదో, వాటర్ బాయిల్ చేసినప్పుడు నాకు ఆ గిన్నె తీసినప్పుడు గిన్నె కాలదు, మనకి హ్యాండిల్ కాలదు, ఎందుకంటే లోపల ఉన్న వాటర్ మాత్రమే హీట్ అవుతుంది, గిన్నె హీట్ అవ్వదు. ఇండక్షన్ కుక్టాప్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.